కైలాద్రిపై కొలువు తీరిన కనక దుర్గమ్మ ఆలయం భక్తులతో కలకలలాడుతోంది. కోవిడ్ నేపథ్యంలో అమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య 10 లక్షలకు చేరింది. అయితే 2 నెలలుగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. సర్దుబాటు ఛార్జీల పేరిట వినియోగదారులపై 3,369 కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ సంస్కరణల వల్ల భవిష్యత్తులో మరింత భారం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ షరతులకు రాష్ట్ర తలొగ్గి ఇంధన సర్దుబాటు పేరిట దొడ్డిదారిన విద్యుత్ ఛార్జీలు పెంచుతోందని ఆయన ఆరోపించారు. ఉత్తమ జీవన విధానానికి భగవద్గీత స్ఫూర్తినిస్తుందని సెంటర్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. భగవద్గీత శ్లోక పఠనం వల్ల భక్తులలో జ్ఞానం, శాంతి, దయ, సద్భావన కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. గీతా సారాన్ని జన బాహుళ్యంలోకి తీసుకువెళ్లేందుకు టీటీడీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నగరంలో మేఘా చిత్ర యూనిట్ సందడి చేసింది. వచ్చే నెల 3వ తేదీన మేఘా మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ చేపట్టింది. కంప్లీట్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న మేఘా మూవీని సక్సెస్ చేయాలని ఆ మూవీ హీరోయిన్ మేఘా ప్రేక్షకులను కోరారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎస్సీ సెల్ మండిపడింది. ఎస్సీల పక్షపాతిగా నిలిచిన వైసీపీ నేతలను దళిత ద్రోహిగా చిత్రీకరించడం టీడీపీ నేతల దౌర్భాగ్యమని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఎవరి హయాంలో దళితులు దగా పడ్డారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పాఠశాలకు వెళుతున్న విద్యార్థిని ఆటో ఢీకొనటంతో గాయపడిన ఘటన నందిగామ మండలం చందాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన మార్కాపూడి శ్యామ్ ఎంపీపీ పాఠశాలలో చదువుకుంటున్నాడు. స్కూల్కు వెళుతుండగా ఆటో ఢీకొట్టింది. దీంతో గాయపడిన శ్యామ్ ను స్థానికులు నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆక్వా డెవిల్ సంఘం అభివృద్ధికి అప్పారావు చేసిన సేవలు అభినందనీయమని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కొనియాడారు. యువతలో ఈత అలవాటును గుర్తించి వారికి శిక్షణ ఇప్పించి మంచి స్విమ్మర్లుగా తీర్చిదిద్దేవారన్నారు. సీతానగరం ఆక్వా డెవిల్ సంస్థ కార్యాలయంలో జరిగిన అప్పారావు జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్య ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని బీజేపీ మైనారిటీ యువజన మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. విదేశీ విద్య ఉపకార వేతనాలు విడుదల చేయాలని బీజేపీ పక్షాల అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా రాష్ట ప్రభుత్వం స్పందించడం లేదని వారు విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 2వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కొండవీటి వాగు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపున పంట పొలాలు కూడా నీట మునిగాయి. రోడ్లు నీటిలో మునిగిపోయాయి. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సొంతం చేసుకుంది. వ్యాక్సినేషన్ లో 3 కోట్ల డోసుల మైలురాయిని తాజాగా అధిగమించి రికార్డు సృష్టించింది. 6 కోట్ల జనాభాలో సగం మందికి పైగా వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. తాడికొండ మైథిలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కోడలే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. చపాతీ కర్రతో తలపై కొట్టి కూరగాయలు కోసే కత్తితో దారుణంగా హత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు.